హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది భద్రాద్రి కొత్తగూడెం ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యొక్క కలెక్టరేట్ అన్నమాట. యాక్చువల్గా ఈ మధ్య మేము భద్రాచలం వెళ్ళి విజయవాడకు తిరిగి వచ్చే టైంలో పాల్వంచ కొత్తగూడెం మధ్య హైవే ప్రక్కనే ఈ కలెక్టరేట్ కనిపించింది. వెంటనే ఆగి ఈ బిల్డింగ్ని మీకు కూడా చూద్దామనే ఆలోచనతో ఇలా వీడియో తీసాము. యాక్చువల్గా కలెక్టరేట్ చుట్టూ హైవే లాగా ఒక రోడ్డు నిర్మించడం జరిగింది. ఈ రోడ్డు మీదనే మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాము. యాక్చువల్గా కలెక్టరేట్ బిల్డింగ్స్ అన్నీ కూడా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఈ మోడల్లోనే నిర్మించడం జరిగింది. మేము తెలంగాణలో తిరిగేటప్పుడు ఇలాంటి బిల్డింగ్స్ చాలా జిల్లా కేంద్రాల్లో చూడడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్నది లెఫ్ట్ సైడ్ వ్యూ అన్నమాట కలెక్టరేట్. ఇది చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండ గట్టు మీద దాదాపుగా 20 ఎకర్స్లో నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనము కలెక్టరేట్ బ్యాక్ సైడ్ వ్యూ చూస్తున్నాము. బ్యాక్ సైడ్ కూడా చాలా రకాల పూల మొక్కలతో డిజైన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నవి కలెక్టర్ బంగ్లాస్ అన్నమాట. అవి ఆఫీసర్స్ బంగ్లాస్. ఇప్పుడు మనము రైట్ సైడ్కి వచ్చాము. కలెక్టరేట్ ఆఫీస్ బిల్డింగ్ రైట్ సైడ్ ఉన్నాము. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి మనము ఫ్రంట్ వ్యూలోకి వెళ్తున్నాము. యాక్చువల్గా చుట్టూ మొక్కలతో బాగా అందంగా తీర్చిదిద్దారు. యాక్చువల్గా మీరు చూడొచ్చు ఇక్కడ జాతీయ పతాకాన్ని కూడా చాలా ఎత్తుగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు రైట్ సైడ్ వ్యూ చూస్తున్నాం మనం. ఇది మనకు ఫ్రంట్ సైడ్ వ్యూ అన్నమాట కలెక్టరేట్. యాక్చువల్గా చాలా రకరకాల మొక్కలతో, వందలాది రకాల మొక్కలతో చాలా కలర్ఫుల్గా ల్యాండ్స్కేప్ చేయడం జరిగింది, డిజైన్ చేయడం జరిగింది. ఇవి కలెక్టరేట్కి చాలా అందాన్ని ఇచ్చాయి ఈ మొక్కలన్నీ. చాలా విశాలమైన ప్రదేశంలో చాలా నీట్గా, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కలెక్టరేట్ ఉంటుంది. మీకు దూరంగా మీరు చూస్తున్నది కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కూలింగ్ టవర్స్ అన్నమాట. మనం ఇప్పుడు కొండ గట్టు మీద ఉందని చెప్పాం కదా ఈ కలెక్టరేటు, అందువల్లనే మీకు పాల్వంచులో కూలింగ్ టవర్స్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. చూడండి గ్రీనరీ ఎలా తయారు చేశారు, చాలా అందంగా తీర్చిదిద్దారు ఈ పరిసరాలన్నింటినీ, ఈ కలెక్టరేట్ పరిసరాలన్నింటినీ. యాక్చువల్గా తెలంగాణలో ఇలాంటి ఆఫీసెస్ చాలా చోట్ల కనిపిస్తాయి. ఫస్ట్ టైం నేను ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ సంగారెడ్డిలో చూశాము చాలా ఇయర్స్ క్రితమే. ఈ మధ్య కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాలో ఇలాంటి ఆఫీసెస్ని తెలంగాణలో నిర్మించడం జరిగింది. చాలా గ్రీనరీ ఉంది అన్నమాట పరిసరాలంతా. ఓకే ఫ్రెండ్స్, నా వెంకట్ వీడియో వెంచర్ అనే ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ని ఫ్యూచర్లో నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని వెంకట్ వీడియో వెంచర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోని ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.